Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైకమాండ్కు సోము సీల్డ్ కవర్. ఏపీ బీజేపీలో భూకంపమేనా? ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయా? సోము వీర్రాజుకు సహాయ నిరాకరణ సాగుతోందా? బీజేపీలో ఉన్న ఏ లీడర్ సోముకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు? ఇక వీరితో వేగలేకపోతున్న సోము బీజేపీ అధిష్టానానికి నివేదిక ఇచ్చారా? ఏపీ బీజేపీలో ఆ రిపోర్ట్ ప్రకంపనలు రేపడం ఖాయమా? సోము వీర్రాజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, దూకుడికే దూకుడు అన్నట్లుగా యమస్పీడ్గా ఉంటారన్న పేరు. ఏపీలో వైసీపీ టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఏకైక లక్ష్యంతో ఎప్పటికప్పుడు అలజడి రేపుతున్నారు. నిత్యం ఏదో ఇష్యూపై స్పందిస్తుంటారు. అయితే స్టేట్ బీజేపీలో ఆయనను వంటనే చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే ఇప్పుడు సోము వర్గంలో అలజడి రేపుతోంది. పార్టీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు సోము. కన్నా హయాంలో ఏవైతే తప్పులు దొర్లాయో అవి జరగకుండా చూసుకోవాలనుకున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు నేతల పట్ల సీరియస్గా దృష్టి పెట్టారట సోము. ముందే అలర్ట్ అయిన సదరు నేతలు సోము ముందరి కాళ్లకు బంధనం వేసేందుకు ఎత్తులు ప్రారంభించారట. ఆ ఎత్తులు పై ఎత్తుల ప్రచ్ఛన్న యుద్ధమే కాషాయంలో నివురుగప్పిన నిప్పులా ఉందట. సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తరువాత సుజనా చౌదరి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆయన అనుచరులకు సైతం చెక్ పెట్టడం ప్రారంభించారు సోము. సుజనాకు అత్యంత సన్నిహితుడైన లంక దినకర్ను సోము వీర్రాజు పార్టీ నుంచి సస్పెండ్ చేయించారట. దీంతో మరింత రగిలిపోయిన సుజన ఇలాగే వదిలేస్తే బీజేపీలో తన కథ కంచికేనని డిసైడ్ అయి కౌంటర్ స్ట్రాటజీలకు పదును పెట్టారట. సోము వీర్రాజుకు సహాయ నిరాకరణ అందులో మొదటిది. ఆయన ఎలాంటి పిలుపునిచ్చినా స్పందన పెద్దగా రాకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. బీజేపీ అధిష్టానానికి ఎప్పటికప్పుడు సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెళ్లేలా చేస్తున్నారట. బీజేపీలోనే ఉంటూ బీజేపీకే వ్యతిరేకంగా పావులు కదుపుతూ అంతిమంగా టీడీపీకి మేలు జరిగేలా చేస్తున్నారని సుజనా వర్గంపై రగిలిపోతున్నారట సోము. అందుకే అధిష్టానానికే సుజనాపై కంప్లైంట్ చేశారట. సీల్డ్ కవర్ నివేదికలో అన్ని విషయాలు పోసగుచ్చినట్లు వెల్లడించారట. ఆ రిపోర్టే బీజేపీలో ప్రకంపనలు రేపడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. సుజనా వర్గానికి సైతం అదే నివేదిక కలవర పెడుతోందట. బీజేపీలో ఉన్నా టీడీపీ గురించే ఈ నేతలంతా ఆలోచిస్తున్నారని, అది అంతిమంగా బీజేపీకి నష్టదాయకమని నివేదికలో చెప్పారట సోము. రాజ్యసభ సభ్యత్వం ఉండడంతో ఉపేక్షిస్తున్న బీజేపీ కోల్డ్ వార్ శృతిమించితే కాషాయ తీర్థం పుచ్చుకున్న తెలుగు తమ్ముళ్ళందరినీ కట్టకట్టి బయటకు పంపేందుకు ఆలోచిస్తోందట. సుజనా వర్గానికి చెక్ పెడితే ఇక మరింత స్వేచ్ఛగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని భావిస్తున్నారట సోము వీర్రాజు. చూడాలి రానున్న రోజుల్లో ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో.